దేవుని నామానికి మహిమ కలుగును కాక. గడిచిన దినాలన్నీ సంవత్సరాలు దేవుడు కాపాడి మరొకసారి ఈ దినాన్ని మీతో మాట్లాడటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి నాకు ఇచ్చిన ఈ మంచి తరుణం బట్టి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లించుకుంటున్నాను. మరి గడిచిన మరి 2014 జూలై మాసంలో ఈ కార్యక్రమమును ప్రారంభించినాము. ప్రార్థన శక్తి అనే కార్యక్రమమును ఈ టీవీ ద్వారా అనేక మంది మరి బలపడుతూ, అనేక మందికి దేవుడు మేలులు చేస్తూ అనేక గొప్ప కార్యాలు ఈ 5 దేవుడు ఈ కల్వరి టీవీ ద్వారా మాట్లాడటానికి ఆయన కృప చూపినాడు. అందుని బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. మీరు కూడా మరి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహపరుస్తూ అక్కడక్కడ కనపడుతున్నప్పుడు ఫోన్ కాల్స్ ద్వారా అమ్మ దేవుడు మాకెన్నో మేలులు చేశాడని మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే గొప్ప దేవుడు, మేము బలహీనమైనప్పటికీ ఆయన బలముతో నింపుతున్నాడు, మేము శక్తిహీనమైనప్పటికీ కూడా దేవుడు ఆయన శక్తితో నింపి ఈ 5 మరి ఆయన మాతో నడిచి వచ్చినాడు. అందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా మరి మేము వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అవమానం కలిగినప్పుడు, తొందరలు కలిగినప్పుడు, మేము ఇంకా ఏం చేయాలని నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు మరి కల్వరి టీవీ నడిపిస్తున్న ఇందిరమ్మ ఎంతో మమ్మల్ని ప్రోత్సాహపరిచి అనేక ఏమి భయపడకండి, దేవుడు మీతో ఉన్నాడు, నేను మీకు ఈ టీవీ కార్యక్రమం దాంట్లో నేను మీకు సహాయం చేస్తానని మరి ఆమె ధైర్యంతో మమ్మల్ని ధైర్యపరిచి మరి తను ఈ ఎపిసోడ్లు చేయడానికి తను ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి కూడా, ఈ దినాన్ని ఆ బిడ్డను బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే తను ఇది చేయకపోతే మేము చేయలేకపోతుంటే, మేము శ్రమలో ఉన్నప్పుడు, మేము ఏడుస్తున్నప్పుడు ఏడవకండి, భయపడకండి, నేను తప్పకుండా టీవీలో మాట్లాడండి, సంఘంలో మాట్లాడే కన్నా టీవీలో మాట్లాడటానికి నేను సహాయం చేస్తాను మీకని, మీరు నడపాలమ్మా తప్పకుండా ఈ ఛానల్లో మీరు తప్పకుండా ప్రసంగించాలని ఆ బిడ్డ ముందుకు మమ్మల్ని ప్రోత్సాహపరిచినందుకే ఈ 5 మరి టీవీలో మాట్లాడటానికి దేవుడు కృప చెప్పినాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా దేవుడు మొట్టమొదటిగా దేవుడు ఈ కార్యాన్ని జరిగించినాడు. అందుని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి కల్వరి ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డ కూడా అమ్మ తప్పకుండా నాకెంతో సహాయం చేస్తూ, మరి నాకు బలహీనరాలుగా ఉన్నప్పటికీ కూడా మీరు భయపడకండి అమ్మ, దేవుడు మీతో ఉన్నాడని ఆ బిడ్డలందరూ, మరి కెమెరామెన్ ఏంటి ఎడిటింగ్ చేసిన అందరూ కూడా, ఇందులో పనిచేసే ప్రతి బిడ్డలు కూడా నన్ను బిషప్ గారిని ప్రోత్సాహపరుస్తూ ముందుకు కొనసాగడానికి వారిచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి కూడా వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఇందిరమ్మకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. Vanessu, Sotien, Chirani, Laman, Deva, Arudinam.
తల్లిగారి సాక్ష్యాన్ని తెలుసుకుందామా? బిషపమ్మ గారు, మరి మా ఆహ్వానాన్ని మన్నించి మా కల్వరి స్టూడియోకి వచ్చినందుకు వందనాలు. దగ్గరికి రావడం చాలా సంతోషం. మీ పేరు స్తుతి గీతం, చాలా మంచి పేరు మీకు మీ తల్లిదండ్రులు పెట్టారు. మరి మీ నిజమే స్తుతి గీతం మంచి పేరు, ఎవరికి లేని పేరు. ఎందుకంటే మా తల్లిదండ్రులు, అసలు యాక్చువల్గా మేరీ రత్న కుమారి నా పేరు. నేను 9 ఇయర్స్ అప్పుడు చాలా చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు చనిపోతారని డాక్టర్స్ చెప్పినప్పుడు నా తల్లి ఇంటికి తీసుకొచ్చి ఇక చనిపోతుంది రాజమండ్రిలోనే ఆమెను సమాధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ టైంలో ఆ రాత్రి మా తల్లితో మాట్లాడినప్పుడు నా సేవ చేస్తే నీ బిడ్డను నేను బ్రతికిస్తానని దేవుడు చెప్పిండు. చెప్పినప్పుడు స్లమ్ ఏరియాలో పోలీసుల మధ్యన సేవ చేయాలి అప్పుడే నీ బిడ్డను, ఎందుకంటే 4 పైన నాకు అన్నలు, తర్వాత 2 తమ్ముళ్ళు, కాబట్టి నేను ఒకరే కుమార్తెను. కాబట్టి మా తల్లి చాలా బాధపడి మరి అట్లా ప్రభు నా బిడ్డను తీసేయకు అని అడిగినప్పుడు నా బిడ్డను తీయకుండా ఉంటే మరి ఏం చేయాలంటే సేవ చేస్తే నీ బిడ్డను బ్రతికిస్తాను. అప్పుడు మరి సేవ చేసినప్పుడు నేను బ్రతికిన, అప్పుడు నా పేరు మేరీ రత్న కుమారిని తీసి, ఎందుకంటే అమ్మమ్మ పేరు నానమ్మ పేరు పెట్టారు. ఇంకా ఆ పేరు తీసేసి స్తుతి గీతం, ఎప్పుడు ఈమె ప్రభు కొరకే బ్రతకాలి, స్తుతి గీతాలే పాడాలి, ఏసే పాటలే పాడాలి అన్న తల్లిదండ్రులు ఆ పేరు పెట్టినారు. ఇక అప్పటి నుంచి స్తుతి గీతాలే పాడుతూ సేవలో కూడా దేవుడు మరి నన్ను పాస్టర్గా చేశారు. దేవుడు పాస్టర్గా భర్తని నాకు వివాహం చేసుకున్నాం. తర్వాత పాస్టర్గా లైఫ్ మెయింటైన్ చేసుకుంటూ అదే దేవుడు గొప్ప ఆధిక్యతను బిషప్ తల్లిగా కూడా దేవుడు మాకు ఇచ్చిన భాగ్యాన్ని కొరకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మీ కుటుంబం గురించి చెప్పండి. నాకు 3 కొడుకులు, 1 పాప, 4 వివాహం అయింది. పెద్ద బాబుకి 1 పాప, 2 బాబుకి 1 పాప. దేవుడు ఆశీర్వదించాడు, ఎందుకంటే ఫ్యామిలీలో పాస్టర్గా ఉన్నప్పుడు దేవుడు అనేక అద్భుతాలు మా జీవితంలో అనేక అద్భుతాలు మేలు ఆయన చేశాడు. మనుషులు ఎవరు చేయలేనిది, ఎందుకంటే మా తల్లి మాకు నేర్పించింది ముందే కృతజ్ఞతాస్తుతి చెల్లించాలని, ముందే దేవునితో అడగాలని. మనుషులకు కాదు చెప్పేది, ఏసేకు చెప్పుకుంటే ఆయన అద్భుత కార్యాలు చేస్తాడని, ఆయనను పట్టుకుంటే అన్నీ ఆయన అనుగ్రహిస్తాడని, మీరు నా యందును నా మాటలు నీ యందును నిలిచి ఉంటే నీ ఎడల ఏది ఇష్టం అడుగు అని బైబిల్ వాక్యం చెప్తుంది. కాబట్టి మా తల్లి మా తల్లిదండ్రులని అడగొద్దు, దేవుణ్ణి అడగాలని చిన్నప్పటి నుంచి మాకు ఆ రీతిగా విశ్వాసంలో మమ్మల్ని పెంచింది. కాబట్టి నా బిడ్డల్ని కూడా ఆ రీతిగా విశ్వాసంలో నేను పెంచుకుంటూ వచ్చిన. దేవుడు ఎన్నో శ్రమలు బాధలు ఎన్నో కష్టాలు కలిగినప్పుడు మనుషుల్ని ఆశ్రయించకుండా ఏసైని ఆశ్రయించిన, ఏసయ పాదాలు పట్టుకొని కన్నీటితో ఆయన పాదాలు కడుక్కుంటూ ఆయన సేవలో ముందుకు సాగిపోతున్నప్పుడు శ్రమలు ఎదురైనా ఏసయ మాత ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఇంతవరకు నడిపించాడు దేవుడు, ఇక ముందుకు కూడా ఆయన నడిపిస్తాడని విశ్వసిస్తూ ఉన్నాను. మరి మీ జీవితంలో మరుపురాని సంఘటన ఏదైనా మాతో పంచుకోవాలనుకుంటున్నారు? మరపురాని సంఘటనలు చాలా ఉన్నాయండి, దేవుడు చాలా అద్భుతాలు జరిగించాడు. కానీ ఎప్పుడు, ఎందుకంటే నా జీవితంలో అయితే చాలా మరపురాని సంఘటనలు చాలా ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం నేను పంచుకోవాలనుకుంటున్నాను. నాకు భయంకరమైన ఆపరేషన్ జరిగింది, అసలు డాక్టర్లు కూడా లాభం లేదని చెప్పారు. ఆ పరిస్థితుల్లో ఇక నేను చచ్చిపోతాను అనుకున్నాను. అనుకున్న సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదు వెల్లూరు హాస్పిటల్కి వెళ్ళాలన్నారు. వెల్లూరు హాస్పిటల్కి వెళ్ళిన అక్కడ ఒక సంఘటన చూసి నా జీవితంలో చాలా భయం వేసింది. ఆ తర్వాత డాక్టర్ గారు చేయగలము ఆపరేషన్ చేస్తామని ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత 4 అవర్స్ ఆపరేషన్ చేసిన తర్వాత అంతా సెప్టిక్ అయిపోయింది కాబట్టి నన్ను తెచ్చి బెడ్ మీద వేశారు. బెడ్ మీద వేసినప్పుడు నాకు తెలిసింది నన్ను చెంపల మీద కొడుతున్నారు బాగా కాన్షియస్లోకి రావడానికి
కొడుతున్నప్పుడు ఇంకా నాకు తెలియదు. ఆ తర్వాత నేను 6 డేస్ అయిన తర్వాత నేను కోమలోకి వెళ్ళిపోయానంట, నాకు తెలియదు. ఇక అందరు బయట ఉండి నా కొడుకులు అందరూ ప్రార్థన చేస్తూ, దేవుని మా మమ్మీని తప్పకుండా బ్రతికించున్నాయన అని నా బిడ్డలు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్ అందరూ నా కొరకు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత 6 డేస్ అయిన తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత నన్ను బెడ్ మీద వేశారు. 6 డేస్ అయిపోయిన తర్వాత అన్నీ చూపిసే నాకు ఈ చేతులు పనిచేయకుండా అయిపోయినాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కట్ చేసేసారు కడుపు అంతా భయంకరంగా. ఇక్కడ తర్వాత ముక్కులోంచి ట్యూబ్స్, నోట్లోంచి ట్యూబ్స్, వెనక నుంచి ట్యూబ్స్, ఈ కాళ్ళు ఇవి బ్లడ్ తీయడానికి బ్లడ్ రాకుండా అంత ఎక్కడికక్కడ బ్లడ్ క్లాట్ అయిపోయి చాలా డేంజర్ పొజిషన్ అయిపోయింది. మాట్లాడలేని పరిస్థితి అన్నప్పుడు నేను అనుకున్నాను, ప్రభు ఎందుకు నాయన? ఫస్ట్ హాస్పిటల్కి థియేటర్ తీసుకెళ్తున్నప్పుడు అడిగిన, నువ్వు నిజమైన దేవుడువు కదా, నువ్వు ముట్టి స్వస్థపరచగల దేవుడువు కదా, ఎందుకు నన్ను ఈ డాక్టర్లకు అప్పచెప్తున్నావు? నువ్వు మాట మాత్రం సెలవిస్తే బాగుపడతాం కదా, ప్రాణం ఇస్తావు కదా, నన్ను ఎందుకు ఈ డాక్టర్లకు అప్పచెప్తున్నావు అనుకున్నాను అని అడిగిన ప్రభుని. అడిగిన తర్వాత డాక్టర్లు లోపల తీసుకుపోయినాను, ఆపరేషన్ చేశారు, తెచ్చి బెడ్ మీద వేసాను. తర్వాత 1 వీక్ అయిపోయినా కూడా మూమెంట్ లేదు నాకు. 1 వీక్ మీరు అన్కాన్షియస్గానే ఉన్నారు? అన్కాన్షియస్ నుంచి అంటే 6 డేస్ కోమాలో నుండి బయటకు వచ్చిన 6 డేస్ అయిన తర్వాత ఐసీయూలోకి తీసుకొచ్చాను నన్ను. తీసుకొచ్చినప్పుడు 5 డేస్ అలాగే ఉంచారు, ఎందుకంటే లోపటంతా సెప్టిక్ అయిపోయిందని. ఆ తర్వాత తెచ్చేసిన తర్వాత ఒకరోజుని తండ్రి గారు నా దగ్గరికి వచ్చి మాకు ట్రాన్స్ఫర్ అయింది. తండ్రి గారు మార్నింగ్ సర్వీస్కి వచ్చి నా దగ్గరికి వచ్చి నేను ఆయన నీతి రాజ్యాన్ని మొదట వెతకమన్నాడు కదా, దేవుడు నిన్ను చూసుకుంటాడు, ఆయననే నిన్ను కాపాడతాడు అని చెప్పి నా తల మీద సిలువు కుట్టేసి నిలబడి ఇట్లా చూస్తే నేను దీనంగా చూస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు నాది వెళ్ళిపోతుంది, నా ప్రాణం నాలో నుండి కంప్లీట్ వెళ్ళిపోతుంది. మీకు అలా అనిపిస్తుంది? వెళ్ళిపోతుంది, తేలికైపోతుంది బాడీ అంతా. ఈ వైట్గా ఉన్న కర్టన్స్ అంతా ఎల్లో కలర్గా మారిపోతుంది. ఎల్లో కలర్గా మారిపోతున్నప్పుడు నాకేం తెలుస్తలే, చిమ్మ చీకటి అయిపోతుంది. ఆయన అలా చూస్తున్నప్పుడు నేను అలా కన్నీరు కార్చేస్తున్నాను, ఏడుస్తున్నాను. ఏమని అంటే ఇంకా మళ్ళీ నేను చూడను, ఇంకా అయిపోయింది అని చెప్తున్నాను. ఎందుకంటే మాట్లాడడానికి నోట్లని అవి పెట్టారు కాబట్టి. అప్పుడు తండ్రి గారు వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత నా ఆత్మ, మా సిస్టర్ నా పక్కకు కూర్చుంది. అక్క అక్క అంటే మాట్లాడడానికి కూడా వస్తలేదు, కానీ నా ఆత్మ ప్రభుత్వం మాట్లాడుతుంది, అయ్యా నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కావాలయ్యా, నా ప్రాణం పోతుంది, మన్ను నిన్ను స్తుతిస్తుందా, నీ సత్యాన్ని గురించి అది వివరిస్తుందా, ఒకవేళ నన్ను బ్రతికిస్తే నేను వేల మందికి సాక్ష్యం చెప్తాను, నన్ను బ్రతికించు, నీ చిత్తం అయితే నేను ఎట్లుంటేనో కృప్తో జ్ఞాపకం చేసుకో, నీ సేవ పాస్టర్గా ఉండి కూడా నేను ఉద్యోగం చేస్తూ కూడా ఈవినింగ్ కాగానే తండ్రి గారితో పాటు సేవకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎక్కడ ప్రార్థన జరుగుతుంది? ఎందుకంటే ఈరోజు నాకు ఇచ్చాడు, నా పొట్టకూటి కొరకు నేను ఉద్యోగం చేసుకున్నా, కానీ ప్రభు కొరకు నేనేం చేస్తున్నాను అన్న ఉద్దేశంతో నేను సేవకి వెళ్ళిపోతాను. అందుకని నేను ప్రభు దగ్గర అడిగిన, నేను ఎట్లా సేవ చేశాను, ఎలా నీ సేవలో ఉన్నాను కృప్తో జ్ఞాపకం చేసుకుని, నన్ను ఒకవేళ బ్రతికిస్తే నేను వేల మందికి సాక్ష్యం చెప్తాను అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా డీప్గా వెళ్ళిపోతుంది నా ఆత్మ. నాది వెళ్ళిపోతుంది, తేలికైపోతుంది, బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చేస్తుంది. మా సిస్టరు ఈ మానిటర్స్ అయిపెట్టినవి అన్నీ ఆగిపోయినాయి. అయిపోగానే మా చెల్లెలు పరిగెత్తుకుంటా డాక్టర్ని పిలుచుకొచ్చింది. పిలుచుకొచ్చినప్పుడు వాళ్ళు చూసేటప్పటికల్లా ఏమైందంటే ఇక్కడ మెయిన్ వెయిన్ వాళ్ళు బ్లడ్ది మెడిసిన్ ఎక్కించడానికి పెట్టి ఆమె క్యాప్ పెట్టడం మర్చిపోయింది. పెట్టినప్పుడు బ్లడ్ అంతా బయటకు వెళ్ళిపోయింది, వెళ్ళిపోతే మెత్త అంతా తడిచిపోయింది మొత్తం అంతా. అప్పుడు డాక్టర్స్ పరిగెత్తుకుంటూ వచ్చాను, అందుకే ఆమె కొలాప్స్ అయిపోతుంది అని. అప్పుడు నేను ప్రభు దగ్గర ఏడ్చి అడిగిన, ప్రభా నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కావాలి, నువ్వు బ్రతికించగల దేవుడు, నువ్వు పునరుత్థానుడైన దేవుడు, పునరుత్థాన శక్తిని మాకు అనుగ్రహించగల దేవుడు, కాబట్టి నన్ను బ్రతికించు ప్రభా అని నేను ఏడుస్తూ, అప్పటికే నా ప్రాణం వెళ్ళిపోతుంది, చీకటి అయిపోతుంది అంతా. వాళ్ళంతా తెల్లబట్టి ఇక్కడ దాకా కప్పేశారు నా మీద, ఇంక నేను చచ్చిపోతాను అనేసి. ఎందుకంటే డౌన్ అయిపోతుంది మొత్తం. మా సిస్టర్ ఏడుస్తూ ఉన్నది. అప్పుడు నేను ప్రభు దగ్గర అడుగుతున్నప్పుడు, నేను నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కావాలి అని నేను అడిగినప్పుడు ప్రభు మాట
స్వరాన్ని నేను వినగలిగిన. అమ్మా అని పిలిపిన పిలుపు ఎప్పుడైతే నేను విన్నానో అప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా నీ కొరకు నేను అన్నాను. నేను సిల్వల రక్తం కాచినప్పుడు ఎవ్వరు నా దగ్గర లేరు, కానీ ఇదిగో నీ కొరకు నేనున్నాను అని ఎప్పుడైతే ఆయన స్వరాన్ని నేను విన్నానో మళ్ళా తిరిగి నా ఆత్మ నాలోకి ప్రాణం నాలోకి రావడం మొదలైంది. రావడంతోనే ఈ కాళ్ళు చేతులు మూమెంట్ ఎంత ఈజీగా అప్పుడు దాకా పడిపోయినా నాకు ఆయన మళ్ళా నా ప్రాణాన్ని మళ్ళీ అందరు డాక్టర్లు అందరు పరుగు పరుగును వచ్చి మళ్ళీ అంతా అది చేసిన తర్వాత మళ్ళీ 4 డేస్ లోపలి నేను అంత సఫర్ అవుతున్నాను అనుకున్నా. కానీ ఆయన పొందిన దెబ్బల చేత ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగుతుంది. ఎప్పుడైతే ఆయనను అడుగుతామో ఆయన వినే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు, మాట్లాడే దేవుడు. ఎందుకంటే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎందుకంటే అందరు విడిచిపెట్టేస్తారు, భర్త విడిచిపెట్టేస్తారు, బిడ్డలు విడిచిపెట్టేస్తారు, ఈ లోకం అంతా బంధువులు విడిచిపెట్టేస్తారు, కానీ మారని దేవుడు, మార్పు లేని దేవుడు ఆయన విడిచిపెట్టి మళ్ళీ ప్రాణం ఎప్పుడైతే వచ్చేదో నా కాళ్ళు చేతులు అంతా మూమెంట్ అయిపోతుంది, అందరు కమ్కమ్మ వచ్చి అయ్యా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు డాక్టర్ అన్నది, నేను మీరు చనిపోయారని కేసీట్ రాయాలనుకున్నాం, కానీ మీరు చీర కట్టుకుని బయటికి వెళ్తారని నేను అనుకోలేదు. నా తండ్రి నా జీవితంలో చేసిన గొప్ప మేలు. ముఖ్యంగా మరి నా కుమారుడు అమెరికా దేశంలో ఉన్న నా కుమారుడు లెనిన్ దయా ప్రణతి వారిద్దరు కలిసి, అమ్మ తప్పకుండా మీరు టీవీలో మాట్లాడాలి, అత్తమ్మ మీరు మాట్లాడాలి, దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతాలు చేశాడు, మనుషులు అవమానపరిచిన దేవుడు మనల్ని అవమానపరచలేదు, కాబట్టి నేను మీకు స్పాన్సర్ చేస్తానని మరి ఆ బిడ్డలు 5 సంవత్సరాలు ఎంతో కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు మరి ఆ బిడ్డల్ని బలపరిచి ప్రార్థన శక్తిని కార్యక్రమంని బలపరుస్తున్నందుకు ఆ బిడ్డలకు కూడా నేను వందనాలు తెలియపరచుకుంటున్నాను. సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో మమ్ము జ్ఞాపకం చేసుకోవయ్యా, ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి
కరుణతో నడిపించు యేసయ్యా. మరి ముఖ్యంగా మరి బిషప్ గారు కూడా నన్ను ప్రోత్సాహపరుస్తూ నాకు అన్ని విధాల సహాయం చేస్తూ మరి నాతో ఉండి నడిపిస్తున్న మరి బిషప్ గారు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే 5 సంవత్సరాలు ఈ టీవీ కార్ పరిచర్యలో వీరందరూ నాకు సహకరించినప్పటికే ఈరోజు ఈ దినాన్ని మరి 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 6వ సంవత్సరానికి అడుగుపెట్టినాం. హల్లెలూయా, హల్లెలూయా. క్షణమైన కూడా నే బ్రతకగలనా, నిన్ను విడచి నేనుండలేను. ఒక క్షణమైన కూడా నే బ్రతకగలనా, నువ్వు లేకపోతే ఒక క్షణమైన కూడా, నువ్వు లేకపోతే ఒక క్షణమైన కూడా నే బ్రతకలేను. స్నేహితుడా బ్రతకలేను, స్నేహితుడా నా స్నేహితుడా, నిన్ను విడిచి నేనుండలేను. నా యేసయ్యా, నిన్ను వదలి ఎప్పుడో మరణించవలసిన నాకు మరణించి ఇంకా అయిపోతాను అనుకున్న సమయంలో కూడా దేవుడు నాతో ఉండి మళ్ళా లేపి జీవాన్ని ఇచ్చి మీ ముందట వాక్యం పంచడానికి నాకు ఇచ్చిన ఆ కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చినప్పటికీ దేవుడు నన్ను సజీవురాలుగా ఉంచాడు, అందుకు స్తోత్రాలు. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లాలి. మరి ముఖ్యంగా 26వ తారీఖు నేను ఒంగోలు మీటింగ్లోకి వెళ్దామని బయలుదేరినప్పుడు 106 జ్వరం వచ్చి భయంకరంగా రక్తం కూడా కక్కుతున్నప్పుడు దేవుడు ఇంకా అయిపోయింది నా పని అనుకున్నాను. కానీ దేవుడు మళ్ళా లేపి నీకేమి కాదని, ఆయన నా వలన నీకు దీర్ఘాయువు కలిగిన, డాక్టర్లు భయపెట్టేశారు నీకు అవైపోయింది ఇవైపోయింది అన్నారు, కానీ నేను చెప్పాను నేను నమ్మిన దేవుడు సజీవుడు, నేను నమ్మిన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, నేను నమ్మిన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, నా పట్ల జరిగిస్తాడు. మీరు చెప్పిన రిపోర్ట్లన్నీ కాదు, కానీ నా దేవుడిచ్చే రిపోర్టు కరెక్ట్గా ఉంటుందని నేను చెప్పినప్పుడు దేవుడు అద్భుతకరంగా, వారు అనుకున్న ఏమీ కాలేదు, కానీ దేవుడు నన్ను సజీవురాలుగా ఉంచి ఇదిగో మరి ఒకసారి మీ ముందట ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ చేయడానికి దేవుడిచ్చిన ఆ కృప, ఆ మహాభాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అనేక మంది మమ్మల్ని, మేము వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మమ్మల్ని పరామర్శించి, మమ్మల్ని ప్రోత్సాహపరిచి ముందుకు నడిపిస్తున్న ప్రతి బిడ్డకు ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈలోక మనుషులు అవమానాలు చేశారు, కానీ దేవుడైతే మమ్మల్ని బలపరుస్తూ దినదినము ఆయన మమ్మల్ని బలపరుస్తూ ముందుకు కొనసాగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పట్ల కూడా అట్లా అంటే అద్భుతాలు జరిగిస్తాడు. నా పట్ల, మా పట్ల జరిగించిన దేవుడు మీ పట్ల కూడా అద్భుతం జరిగిస్తాడు. నిత్య స్నేహంతో దరి చేర్చిన, నిత్య స్నేహంతో దరి చేర్చిన, ఆదరించేడి యేసు ప్రేమ, నన్ను మార్చిన క్రీస్తు ప్రేమ. నిత్య స్నేహంతో దరి చేర్చిన, ఆదరించేడి యేసు ప్రేమ, నన్ను మార్చిన క్రీస్తు ప్రేమ, ఆదరించేడి యేసు ప్రేమ, నన్ను మార్చిన క్రీస్తు ప్రేమ. నా శ్రమలో తోడై నిలచిన, నా శ్రమలో తోడై నిలచిన,
నాతో నడచిన యేసు ప్రేమ, ఆదరించిన క్రీస్తు ప్రేమ, నాతో నడచిన యేసు ప్రేమ, ఆదరించిన క్రీస్తు ప్రేమ. నన్ను విడువని యేసు ప్రేమ, నాదరి నిలచిన క్రీస్తు ప్రేమ, నన్ను విడువని యేసు ప్రేమ, నాదరి నిలచిన క్రీస్తు ప్రేమ. దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు, మా పట్ల అద్భుతం జరిగి ఇప్పుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. భయపడికిన ప్రియబిడ్డ, మోకరించు, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, గొప్ప దేవుడు అయ్యా, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు, నీవే మహోన్నతుడు, మహిమగల రాజు. మేము నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నామయ్యా. అయ్యా, మా ప్రార్థన అంగీకరించండి. గడిచిన 5 సంవత్సరాలు ప్రభా ఈ టీవీ ద్వారా నా ప్రభా పరిచర్య వాడుకున్నావు, నీకు వందనాలు. బలహీనులము, అవమానపరచబడిన వారము అయినప్పటికీ నువ్వు మమ్మల్ని లేపిన గొప్ప దేవుడువయ్యా, మా శత్రువులను తరుముతున్న దేవుడువయ్యా, అందరిని బట్టి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను కనికరించండి. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నది నాకు తెలియదయ్యా. అయ్యా, దీవించండి, ఆశీర్వదించి వారికి ఉన్న సమస్యలన్నీ తీర్చి ప్రభా మీరు మహిమ పొందుకునమని. ఇగో నాయన, ఈ కలవరి టీవీని బలపరుస్తూ ప్రభా నాకు సహాయకారంగా ఉన్న లైనీ దయా ప్రణతి, మరి ముఖ్యంగా ఇందిరమ్మను బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును కాక. ఈ 5 సంవత్సరాలు మరి నా కొడుకు, కోడలు, మరి దేవుని సేవ కొరకు వారు వారికున్న డబ్బుని ప్రభు సువార్త కొరకు ప్రకటించడాని కొరకు వాళ్ళు వ్యయపరిచినారు. అందుకొరకు దేవునికి వందనాలు. మీరు ఆత్మీయ మేలులు పొందుకోవాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని నామమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమెన్. అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, మమ్ము నీకే సమర్పిస్తున్నామయ్యా, మమ్ము నీకే అర్పిస్తున్నానయ్యా, మమ్ము నీకే సమర్పిస్తున్నానయ్యా. ఏమివ్వగలను, 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 ఏమివ్వగలను. యేసయ్యా ఏమివ్వగలను. హల్లెలూయా, హల్లెలూయా.